ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष वास्तु मरियु इतर अनेकमैनटुवंटि शास्त्रमुలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాని జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాహనచాపాం अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः। प्रेक्षकुलंदरिकी कूडा आ योक्क ललिता अम्मवारी योक्क अनुग्रहं परिपूर्णंगा कलगालनि मनस्फूर्तिगा कोरुकुंटू ई योक्क वार फलितालु ई 18వ తేదీ డిసెంబర్ నుంచి 24వ తేదీ డిసెంబర్ వరకు ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మేషంలో రాహు, వృషభంలో వక్రించిన కుజుడు, తులారాశిలో కేతువు, అదేవిధంగా ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్రులు, మకరంలో శని, మీనంలో గురువు యొక్క సంచారం జరుగుతూ చంద్రుడు 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కన్యారాశి నుంచి ధనస్సు రాశి వరకు సంచరిస్తుంటాడు. దీని మూలంగా మీకు ఈ వారంలో ఏ విషయాలు జరగనున్నా, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ రెమెడీస్ చేసుకోవాలనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి అంటే మీకు ఈ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 18వ తేదీ ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 18వ తేదీ అంటే ఆ రోజే వివాహం అయిపోతుందని కాదు, మాట్లాడుకోవడానికి. అయితే ఈ వారం మొత్తము కూడా అంటే 18 నుంచి 24వ తేదీ వరకు మీనం వారికి స్పెసిఫిక్గా ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ సంబంధించినటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో ప్రధానంగా మీనం వారికి. అలాగే 21, 22 తేదీలు మాత్రం మీరు కొంచెం జల ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు లేదా వాహనం మీద స్పీడ్గా వెళ్ళకపోవడం ఇట్లాంటివి కాస్త చేయండి. ఎందుకంటే కొంచెం రోడ్లు దాటేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే గర్భవతులు 21, 22 తేదీలు గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక 21, 22 తేదీలు, 19, 20 తేదీలు, 19, 20 తేదీలు కొంత గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. 21, 22 తేదీలు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు లేదా తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని, ముఖ్యంగా రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ నో ప్రాబ్లం, ఏం కాదు, కంగారేం పడక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మీనం వారికి 21, 22 సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో ఐవీఎఫ్లు చేయించుకొని ఐవీఎఫ్లు ఇవి ఈ రకమైన శస్త్రచికిత్సలు చేయించుకునేటువంటి వారికి చాలా బాగుంది. అలాగే అప్పులు కూడా క్లియర్ చేసుకోవడానికి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక 23, 24 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీకు కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది. అందులో ప్రధానంగా మీకు గతంలో ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోతారు, కొంత మనీ ఆగిపోయి ఉంటుంది. ఆ రకంగా ధనం రావడానికి లేదా తండ్రి గారి యొక్క బిజినెస్ మీరు ఏదైనా తీసుకొని చేయడానికి, ఆ యొక్క వృత్తులు నేర్చుకోవడానికి, అలాగే గవర్నమెంట్స్ జాబ్స్ కోసం ప్రత్యేకంగా ట్రై చేస్తూ ఉంటారు, ఆ యొక్క జాబ్స్ ప్రయత్నాలు ఫలించడానికి 23, 24 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా మీరు చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదవండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్ అంటే ఏమిటి, ఎలా చూసుకుంటాము అంటే మనం చెప్పుకున్నంతా కూడా రాశి బేసు, లేకపోతే మీది పలానా లగ్నం అయితే అనేటువంటిది. మీ పర్సనల్ చార్టు మీరు జన్మించినప్పుడు ఉన్న సమయాన్ని తీసుకోవాలి. అంటే ఏ టైంలో జన్మించారు, 24 గంటల్లో ఒక సమయం ఉంటుందిగా, ఉదయమో సాయంత్రమో, 3 గంటలకనో, 2 గంటలకనో, సాయంత్రం 6 గంటలకనో ఏదో ఒక సమయం ఉంటుంది. ఆ సమయము మీరు పుట్టినటువంటి తేదీ సర్టిఫికెట్స్లో ఉన్నదని కాదు, జెన్యున్గా. కొంతమంది ఏంటంటే పాతకాలంలో మా నాన్నగారు ఏదో రాసేశారండి స్కూల్లో అంటూ ఉంటారు, అలా కాదు. మీరు పర్ఫెక్ట్గా పుట్టిన తేదీ కావాలి, నెల, సంవత్సరము, ప్రాంతము, వీటిని తీసుకుంటే మీకు మీ జన్మచక్రం వస్తుంది. అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది? మీరు జన్మించినప్పుడు మీకు కీర్తినిచ్చే గ్రహం ఎక్కడుంది? మీకు ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహ సంబంధం ఎలా ఉంది? ఎంత బలం ఉంది? మీరు ఎదగడానికి ఏం చేస్తే మీరు బాగా ఎదుగుతారు? అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏ మార్గంలో వెళ్తే మీకు ధనాభివృద్ధి కలుగుతుంది, సంఘంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి, అదేవిధంగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ రంగాల్లో వెళ్తే మీరు బాగా కలిసి వస్తుంది, మీకు ఎందుకు డబ్బు నిలవటం లేదు, మీకెందుకు ఎంతో ప్రయత్నం చేసినా కొంతే ధనం వస్తుంది అనేటువంటివన్నీ కూడా మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఆధారంగా వస్తుంటుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న ఆధారంగానే ఏర్పడతాయి. అయితే దీనికి మరి అవి అలాగే ఉన్నాయి కదండి, అలాగే అనుభవించాలంటే అలాగే అనుభవించాలని ఎక్కడా లేదండి. అమ్మవారి పాదాలను కనుక ఆశ్రయిస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఏ గ్రహ సంబంధంగా అది వచ్చిందో దానికి సంబంధించిన చిన్న చిన్న స్తోత్రాలతో చిన్నపాటి దానంతో మనం దాన్ని తొలగించుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఇవన్నీ మన జన్మజాతకం వల్లే అయితే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని. చెప్పేది ఏంటంటే గోచార ఫలితం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, గోచార ఫలితం మీకు ఎలా పనిచేస్తుంటుందంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ బయట ఉన్న వాతావరణం, బయట ఉన్న మార్కెట్, బయట ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మళ్ళీ మన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు కొన్ని సవరణలు చేసుకుంటూ ఉంటాం. మనం ఎంత డిసైడ్ అయినా కూడా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను కానీ బయట మార్కెట్ లేనప్పుడు ఏం చేస్తాం, ఎలా అయితే బయట మార్కెట్కి అనుకూలంగా చేయాలో అలా చేస్తాం, ఏ ప్రోడక్ట్ తీయడం కానీ ఎనీథింగ్. ఆ రకంగా బయట ఉన్న మార్కెట్ వాతావరణము ట్రాఫిక్ లాగా ఎలా అయితే ఉంటుందో ఈ గోచారం కూడా అలాగే పనిచేస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటి అనేది చెప్తుంది. మీరు ఒక ధనం మీ జాతకంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది ఉంది, గోచారం కూడా అదే సూచిస్తుంది, అస్సలు చేయకూడదు. అలాంటప్పుడు మీరు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంది, మీ జన్మజాతకంలో గోచారం కూడా అనుకూలిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఆ విషయాలు తెలుసుకొని ఏ పారాయణం చేసుకోవాలి, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఏ దానం ఇవ్వాలి అనేటువంటి తెలుసుకోవడానికి మనం చెప్పుకునేటువంటి ఈ గోచార ఫలితాలు. ఇందులో ప్రధానంగా మీరు మరొకటి ఏలినాడిసిన అర్ధాష్టమి అష్టమశని ప్రభావం కూడా అంతేనండి. మీ జన్మజాతకం బలంగా ఉందా వాటి ప్రభావం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు అంటారు. ఈ గోచార ఫలితాలు కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మనం కృతజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. ఆ సమయంలోనే జీవుడు జన్మించడం జరుగుతుంది, ఎందుకంటే ఆ కర్మఫలం అనుభవించడానికి. అయితే జ్యోతిషాస్త్రం అనేటువంటిది కేవలం అందరూ ఏమనుకుంటారంటే అదేదో ఏలినాటి శని, అష్టమి శని, ఏదో దోషాలు చూసుకోవడం వీటికి అనుకుంటారు. కాదు, ఆ దోషం ఉందా ఈ దోషం ఉందా అని వెతుక్కోవడానికి కాదండి జ్యోతిషాస్త్రం అనేటువంటిది. నువ్వు నీ జీవితంలో ఎటువంటి మార్గంలో ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది, ఎటువంటి కర్మలు చేస్తే బాగుంటుంది, నీ యొక్క లైఫ్ ఏ మార్గంలో వెళ్తే నీకు అద్భుతంగా ఉంది అని. చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి ఎదగటం లేదు అంటే అతని యొక్క లగ్నం బట్టి ఉంటుంది, అతని లగ్నాన్ని బట్టి అతను లైఫ్లో ఏం చేస్తే ఎదుగుతాడు అనేటువంటిది ఉంటుంది. ధనభావాన్ని బట్టి మీకు ఏ యొక్క రంగాలలోకి వెళ్ళినట్లయితే అది వ్యాపారమా లేనట్లయితే ఉద్యోగమా లేనట్లయితే ఎనీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేదా, ఇలాంటివన్నీ కూడా మీ ధనాధిపతి చెప్తాడు. అలాగే మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలన్నీ ఆగిపోతున్నప్పుడు ఏ దేవతారాధన కానివ్వండి, ఏ గ్రహారాధన కానీ చేస్తే బాగుంటుంది, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, అంటే గృహం యొక్క దిశ ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, సంతాన విషయాలు కావచ్చు, రుణ రోగ శత్రు అంశాలు కావచ్చు, ఒక హెల్త్ ఇష్యూ రాబోతుంది అన్నప్పుడు ఆ హెల్త్ ఇష్యూ రాకుండా ఏం చేసుకోవాలి, ఏ దేవతారాధన చేస్తే మనకి రుణాలు రోగాలు శత్రుత్వాలు తగ్గుతాయి. అలాగే వివాహ జీవితం కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా ఉన్నత విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా ఒకటని కాదు అనేకమైనటువంటి అంశాలు. ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది, చాలామంది తెలియక ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్స్లోకి ఎంటర్ అవుతుంటారు, వాళ్ళకి అసలు కలిసి వస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే మీకు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ. అదేవిధంగా మీకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఏ లగ్నంలో జన్మించడం వల్ల గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి వీటన్నిటిని చూసి మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలను ఎందుకు ప్రతి వారము నెల పక్షము ఇలా చెప్పుకుంటూ ఉన్నాము అంటే మనిషి యొక్క జీవితం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి తన నిర్ణయాలు, తను చేసే పనులు, తను చేసే ప్రయత్నం బట్టి ఉంటే, రెండో వైపు నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా బయట ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు బయట దానికి మార్కెట్ లేదనుకోండి, మనం ఎంత అద్భుతంగా తయారు చేసినా దానికి మార్కెట్ లేనప్పుడు అది మనం అనుకున్నంత స్థాయికి అది వెళ్ళదు. అదేవిధంగా బయట ఉన్న క్లైమేట్, మనం బయటికి వెళ్ళాలంటే క్లైమేట్ అంతా వర్షం పడుతుంది అనుకోండి, కొంచెం ఆలోచిస్తాం, అది కారు ఉంటే వెళ్ళిపోగలుగుతాం. లేదా బయట ఉన్న ట్రాఫిక్, బయట మొత్తం ఒక పక్క ట్రాఫిక్ జామ్ అయితే ఇంకో రూట్లో వెతుక్కొని వెళ్తాం. ఎందుకు ఆ ట్రాఫిక్లోనే వెళ్తానన్నాము? ఎందుకంటే అక్కడ స్ట్రక్ అప్ అయిపోతాం కాబట్టి. అంటే బయట ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎలా అయితే మన ప్లానింగ్స్ని, మనం చేసేటువంటి పనులని ఎలా మార్చుకుంటామో, ఎలా అభివృద్ధి పరుచుకుంటామో, ఎలా అప్డేట్ అవుతూ ఉంటామో, అప్డేట్ కూడా అవుతూ ఉంటాం మనం. అదేవిధంగా ఈ బయట ఉన్న పరిస్థితులు ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయో దాన్ని గోచారము అంటారు. అంటే ఇప్పుడు గోచారంలో మీకు ధనయోగం ఉంది అన్నప్పుడు మీ జన్మజాతకంలో కూడా ఇంకా ధనయోగం ఉంటే మీరు చేసే ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. అలా కాకుండా మీ జన్మజాతకంలో ధనాన్ని ఎవరైనా ఏదో మభ్యపెట్టో, మాయ చేసో, లేకపోతే ఇంకో రకంగా లాస్ అయ్యేటువంటి యోగం ఉన్నప్పుడు, గోచారంలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మీరు అలాంటప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఈ రకంగా ఏంటంటే ఈ జన్మజాతకంలో ఉన్న గ్రహాలని, గోచార గ్రహాలని మిళితం చేసి మనం చూసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకాన్ని మరియు మీ గోచార గ్రహాల యొక్క ఫలితాలని మీరు తెలుసుకొని మీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని, ఆయుర ఆరోగ్యాలని ఆ నవగ్రహాలు మరియు ఆ లలితాంబిక అమ్మవారు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.